శివుని గురించి కథలెన్నో ఉన్నాయి అందరూ శివుణ్ణి ఎప్పుడు మొరటైనవాడిగా అనాగరికమైనవాడిగా మర్యాద లేనివాడిగా ఎటువంటి వంశపరంపర లేనివాడిగా ఏ కుల మతానికి చందనివాడిగా చూశారు ఆయన అసలు పనికిరానివాడు అనుకునేవారు ఎందుకంటే వంశపారంపర్యం లేదు మీరు ఆయన్ని నీ తండ్రి ఎవరు అని అడిగితే ఆయనకు తెలియదు అలాగే ఆయన మొరటైన వాడు కాని ప్రజలు ఆయన్ని ఆరాధించకుండా ఉండలేకపోయేవారు అందుకు కారణం ఆయనలోని తీక్షణత కాని ఆయనలో నాగరికత ఉండేది కాదు ఏమాత్రం ఉండేది కాదు ఆయన స్నేహితులు ఇంకా ఘోరం ఆయన అన్ని రకాల భూత ప్రేత పిశాచాలతో వికార రూప జీవులతో స్నేహం చేస్తుండేవాడు అనాగరికమైన వాడిగా మర్యాద లేని వాడిగా చూసేవారు ఇక పార్వతీదేవి శివునితో ప్రేమలో పడుతుంది ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది తను ఓ రాజకుమారి తన తల్లిదండ్రులు ఆయన్ని చూడలేదు పెళ్లి జరిగే రోజున వస్తాడు అతిథులందరూ రాజులు రాణులు దేవుళ్ళు దేవతలు అందరూ ఊరేగింపుతో వస్తారు ఒకరిని మించి ఒకరు అందంగా ముస్తాబై వస్తారు కాని అప్పుడు శివుడు దిగంబరుడై బూడిద పూసుకుని మత్తులో జోగుతూ వస్తాడు ఆయన ఏం పుచ్చుకొని మత్తులో ఉన్నాడో ఎవరికీ తెలియదు కాని ఆయన ఆయన స్నేహితులందరూ మత్తులో ఉంటారు ఇలా వాళ్ళు వస్తారు పార్వతీదేవి తల్లి మీనాదేవి ఇది చూసి ఏమిటి నువ్వు ఇతన్ని పెళ్లి చేసుకోబోతున్నావా అంటూ మూర్ఛపోతుంది తన కూతుర్ని అలాంటివాడి చేతుల్లో పెట్టడం ఆవిడ ఊహించుకోలేకపోతుంది ఇక తంతుకి కూర్చుంటారు ఆ కాలంలో మీకు తెలుసా భారతదేశంలో పెళ్లిళ్లలో అందరూ వంశ పరంపర గురించి చెబుతారు పెళ్లి కూతురు గొప్ప వంశం నుండి వచ్చింది తన తండ్రి ఓ రాజు ఇలా తన గురించి ఎంతో గొప్పగా చెప్తారు ఆ తర్వాత వాళ్ళు పెళ్లి కొడుకు వంశం విషయం ఏమిటి ఏ గోత్రం ఏ నక్షత్రం ఏ రాశిలో పుట్టాడు అని అడుగుతారు ఆయన మౌనంగా కూర్చుంటాడు వాళ్ళు దయచేసి చెప్పు ఎందుకంటే మీ తల్లిదండ్రులు ఇక్కడ లేరు కాబట్టి కనీసం నువ్వు నీ తల్లిదండ్రుల గురించి మీ వంశం గురించి నుంచి వచ్చింది ఏ మతం ఏ కులం కనీసం నువ్వు ఏ రాశిలో పుట్టావో చెప్పు అని అడుగుతారు వాళ్ళు మళ్లీ మళ్లీ అడుగుతారు ఆయన ఏమీ చెప్పలేదు ఊరికే అలా కూర్చుంటాడు పెళ్లి మీదే ఆసక్తి లేదన్నట్టుగా కూర్చుంటాడు అప్పుడు సమయానికి నారదుడొస్తాడు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే శివుడు అన్నప్పుడు మనం ఓ చక్కని నాగరికమైన వ్యక్తి గురించి మాట్లాడడం లేదు ఆయన జీవం ఎంత అందంగా ఉండగలదో అంత అందమైనవాడు కాని జీవం ఏ విధంగా ఉంటుందో అలా ఉంటాడు ఈవేళ కొంచెం మబ్బులు కమ్మాయి రేపు కుండపోత వర్షం కురవచ్చు ఎల్లుండి ఎండ మండిపోవచ్చు ఆయన అచ్చం అలానే జీవంలా జీవంలా మాత్రమే కాదు ఆయన కేవలం జీవమే ఆయన దేనినో అనుకరించటం లేదు ఆయన ఏ విధంగానూ అయ్యేవాడు కాదు ఆయన అచ్చంగా జీవమే మీరేమిటి మీరేమిటి మీకు ఇతరులు ఏం నేర్పించారో అదే మీరు ప్రతి ఆలోచన భావోద్వేగం చేసే చర్య అన్నీ కూడా ఇతరులు మీకు నేర్పించిన విధంగానే ఉంటాయి మీరిక్కడ జీవంగా ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని మిమ్మల్ని ఎదిగేలా చేయొచ్చు వికసింపజేయచ్చు కానీ మీరిక్కడ అసంపూర్ణమైన ప్రజల నుండి పోగు చేసుకున్న జ్ఞాపకాల గుట్టగా ఉంటే మీరు కేవలం ఓ జ్ఞాపకాల గుట్ట అయితే అప్పుడు చేయటానికి ఏముంటుంది